హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కైట్ ఇంట్లోనే న్యూస్ పేపర్తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో మా పిల్లలు కైట్ అడుగుతున్నారు బయట షాప్లో తీసుకురావడానికి. లాక్డౌన్ గురించి అన్ని షాప్స్ బంద్ ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు ఇంట్లోనే న్యూస్ పేపర్తో కైట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం కావాల్సిన వల్ల మనకి న్యూస్ పేపర్ కావాలి, కొబ్బరి ఇవి ఈనులు ఉంటాయి కదండి, సో కొబ్బరి అవి కావాలి. దాంతోపాటు మనకి ఒక ప్లాస్టర్ కావాలి. ఈ మూడింటితో మనం ఈజీగా ఇంట్లో కైట్ అనేది తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసి పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి, అంటే నాలుగు మూలలు సమానంగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ఉంది కదా, దీన్ని మనం తీసేద్దాం. ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి క్రాస్గా ఒకటి స్టిక్ చేసుకుందాం. కొబ్బరి ఈను కరెక్ట్గా ఇదంతా ఉందంతా కొలుచుకుని మిగిలింది ఎక్స్ట్రా తీసి స్టిక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం వైట్ టేప్ ఉంటుంది కదా, దాంతో స్టిక్ చేసేసుకుందాం. స్ట్రాంగ్గా ఉండేటట్టు స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ కూడా టేప్తో స్టిక్ చేసేసుకుందాం. స్ట్రాంగ్గా స్టిక్ చేసుకోండి 2-2 times. మనం స్టిక్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రాస్ వస్తాయి, అంటే సైడ్ కొంచెం మిగులుతుంది పై భాగంలో చూడండి ఇక్కడ. సో దాన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకోవాలి. సో మనం ఇది స్టిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్రాస్గా స్టిక్ చేసుకోవడానికి ఇంకో స్టిక్ తీసుకోవాలి. చూడండి స్టిక్ అనేది కూడా సెట్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా ఇలా క్రాస్గా వచ్చేటట్టు మనం ఇక్కడ 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 కూడా స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టర్తో సో ముందు చెప్పినట్టుగానే 2-2 plasters యూజ్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. సో ఈ సెంటర్ కూడా మనకి అటు ఇటు కదలకుండా స్టిక్ చేసేసుకోవాలి. సో మీరు కూడా స్టిక్ చేసేసుకోండి. ఇలా ఇలా స్టిక్ చేసేసుకున్నాం కదా. స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడలో మధ్యలోకి సగానికి వచ్చేటట్టు మనం తాడు కడతాం కదా. సో తాడు అనేది ఇక్కడికి ఇక్కడికి కట్టుకుంటాం, అందుకని ఇక్కడ కూడా ప్లాస్టర్ వేసి స్టిక్ చేసుకుందాం. ఇది న్యూస్ పేపర్ కాబట్టి 2 times వేసుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇటు అటు కదలకుండా. సో ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా, దీనికి మనం తోక పెట్టుకుంటాం కదా. సో కైట్కి యాజ్ యూజువల్ దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేయాలి. సో మనం కైట్ అయితే ఎలా కట్ చేసుకున్నామో ఎక్స్ట్రా అనేది దీని కూడా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకోవాలి. దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల మనకి గాలి వేసినప్పుడు బాగా ఫాస్ట్గా ఎగురుతుందండి. మనం పొడుగ్గా అతికిస్తాం కదా తోకలాగా, అది దీనికి ఇక్కడ నుంచి అతికించుకోవాలి, అప్పుడు గాలిపటం అనేది చాలా బాగా ఎగురుతుంది. సో ఇలా స్టిక్ చేసేసుకున్నాం కదా, ఇట్ సైడ్ కూడా మనం ప్లాస్టర్ వేసుకోవాలి అటు ఇటు కదలకుండా. సో ఫినిష్. ఇప్పుడు మనం తోక అనేది రెడీ చేసుకుందాం. మనం ఇలా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నార్మల్గా ఇలా ఎగరవేసిన బాగా ఎగురుతుంది, ఇలా ఈ ఇంకా పొడుగు ఉంటే ఇంకా బాగా ఎగురుతుంది. సో పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. సో ఈ రెండిటికి మనం ప్లాస్టర్ వేయాలి. సో టేప్ అనేది వేసేసుకుని స్టిక్ చేసేసుకుందాం. సో ఇట్ సైడ్ కూడా కదలకుండా టేప్ వేసేసుకుందాం. ఇలానే మనం ఎంత పొడుగు అయితే కావాలనుకుంటున్నా అంత పొడుగు రెడీ చేసుకోవాలి. చూడండి ఎలా ఉంది కదా. సో నేను ఇంత పొడుగు అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు. సో దీనికి అతికి ఇచ్చేద్దాం. ఇలా పెట్టేసుకుని మనం యాజ్ యూజువల్ ప్లాస్టర్ అనేది వేసి స్టిక్ చేసేసుకోవాలి కదలకుండా. చూడండి ఇలా స్టిక్ చేసుకున్నాం కదా, ఇట్ సైడ్ తిప్పి కూడా మనం ఇక్కడ ఈ రెండిటికి జాయింట్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. అంతే మనకి కైట్ అనేది రెడీ అయిపోయింది. ఇకపోతే మనం దారం అనేది ముడి వేసుకోవాలి ఇప్పుడు. సో దానికోసం చూడండి
దానికోసం ఇక్కడ నుంచి సో స్టిక్ చేసేసుకున్నాం కదా, కంప్లీట్గా కైట్ అనేది రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం తాడు అనేది ఎలా కట్టాలో చూద్దాం. సో నేను సూదికి కూర్చోనండి డబల్ రెండు బ్యాటలు. మనకి ఈ తాడు ఉంటుంది కదా పువ్వులు గుచ్చుకునేది, ఆ దారం అనేది. సో ఫస్ట్ ఇక్కడ స్టిక్ చేసుకోవాలి ఇటు నుంచి. సో ఇటు క్రాస్గా ఇలా ఇక్కడ ఇక్కడ అనేది ఒక మూడు వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ మూడు వేసేస్తున్నాను, ఇక్కడ మూడు వేసేసుకోవాలి. సో ఇక్కడ మూడు వేసేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకుందాం. ఇది ఇంకా ఇంత పొడుగు ఉంది కదా, సో ఈ దీన్ని పట్టుకొచ్చి ఈ మధ్యలో ప్లాస్టర్ వేసుకున్న ప్లేస్లో మూడు వేసుకోవాలి. సో మనం తాడు అనేది దీనికి కట్టుకోవాలండి ఎగరేయడానికి. సో మధ్యలో స్టిక్ రావాలి, ఇటు అటు మనం గుచ్చుకుని దీన్ని ఇక్కడ కట్ చేసేసి నీడిల్ తీసేసేయాలి. సో నీడిల్ తీసేసి దీన్ని ఇక్కడ మూడు వేసేసుకోవాలి దీన్ని ఇలా. సో మూడు వేసేసుకున్నాం ఇక్కడ కూడా. సో పతంగ అనేది రెడీ అయిపోయింది కైట్ అనేది. సో ఇక్కడ మనం దారం కట్టేసుకుని మనం గాలిలోకి గాలిపటాన్ని ఎగరేసేసుకోవడమే ఇంకా. సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది మధ్యలో యాడ్ చేసుకోవాలి. సింగిల్ ప్యాట సరిపోతుందండి. సో ఎంత పొడుగైతే అంత పొడుగు మనకి కావాల్సినంత ఎత్తు ఎగరేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పతంగి ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. ఇంత ఈజీగా మనం ఇంట్లో తయారు చేసి పిల్లల్ని ఆడించవచ్చు. సో ఇటు సైడ్ ఎక్స్ట్రా అనేది నేను కట్ చేస్తున్నా. ఇదిగోండి ఈ తాడు అనేది ఇలా ఉంటుంది, ఎంత దూరమైనా మనం ఎగరవేసుకోవచ్చు. సో ఎలా ఎగురుతుందో కూడా నేను వీడియో తీసి మీకు యాడ్ చేస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ పతంగి ఎలా ఎగురుతుందో గాలిపటం. సో మనం థ్రెడ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి, ఎంత దూరమైనా అది గాలి వేసే కొలదిగా ఎగురుతూ ఉంటుంది. సో కేర్ఫుల్గా ఎగరేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా బాగా ఎగురుతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ కైట్ ఎలా తయారు చేసుకోవాలనేది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందడం కోసం. బాయ్ బాయ్.